సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గుర్వన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. డబ్బు కోసం కన్న తల్లిని హతమార్చిన కొడుకు. బండారి గౌరమ్మ అనే 70 సంవత్సరాల వృద్ధురాలిని డబ్బుల కోసం తన కన్న కొడుకు బండారి కొమరయ్య తల్లి దగ్గర నుండి 10,000 రూపాయల నగదు మరియు తులం బంగారం అపహరించి తల్లిని హత్య చేసి గుర్వన్నపేట గ్రామ శివారు చెరువు ప్రాంతంలో పాతిపెట్టాడు. వృద్ధురాలు అస్థిపంజరాలు కనబడడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులకు వృద్ధురాలు పెద్ద కుమారుని మీద అనుమానం రావడంతో అతనిని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అతనిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 2018న గురునపేట గ్రామంలో బండారి గౌరమ్మ అనే 70 సంవత్సరాల ఆడమనిషి కనపడకుండా పోయిందని చెప్పేసి అతని పెద్ద కుమారుడు బండారి కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్ బేస్డ్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 24/4/2018 రోజు గుర్వన్నపేట గ్రామ శివారులో ఒక అస్థిపంజరాలు ఒక లేడీ డెడ్ బాడీ కానవాలు ఉన్నాయని చెప్పేసి తెలిస్తే అక్కడికి వెళ్ళి ఎంఆర్ఆర్ సమక్షంలో ఆ డెడ్ బాడీ మీద పంచనామా నిర్వహించి ఆ డెడ్ బాడీ గౌరవమని అని చెప్పేసి నిర్ధారించి కేసు నమోదు చేసిన క్రమంలో ఈరోజు ఆమెను ఆస్తి గురించి అతని యొక్క పెద్ద కొడుకు కొండయ్య చంపి ఆమె దగ్గర నుంచి 10,000 రూపాయలు ఆమె ఒంటి మీద నగల గురించి చంపి ఎవరికి అనుమానం రాకుండా ఆమెను ఆ చెరువు యొక్క అవుట్స్కర్ట్స్లో ఇసుకలో బాధ పెట్టేసి అతనే మళ్ళీ తెలియకుండా ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయించాడని చెప్పేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నాం. Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ. Activity based learning and digital classrooms. Please visit Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869.